మరికొద్ది సేపట్లో గౌరవ ఎస్పీ గారు మరియు కలెక్టర్ గారు మన సభ ప్రాంగణానికి వచ్చేస్తున్నారు కాబట్టి అధికారులంతా అలర్ట్గా ఉండాల్సిందిగా విడదీస్తున్నాము. అక్టోబర్ 21 1959 శ్రమతో కూడుకున్న పని ఇతర ఉద్యోగాలతో కొన్ని గంటలకు మాత్రమే పరిమితమైన ఇది విధి కాదు. 24 నిద్రాహారాలు మానేసి డ్యూటీలు చేస్తూ తమ కుటుంబాన్ని కూడా దూరం చేసుకొని దేహం కంటే దేశమే గొప్పది అని చాటే పోలీసులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎస్పీ గారైన శ్రీమతి సింధు శర్మ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. పటిష్టంగా ఉంటే అభివృద్ధి ప్రతి ఒక్కరికి చేరుతుంది అనడానికి మన రాష్ట్రమే నిదర్శనం. ఈ సమాజం కోరుకునేది శాంతి, స్థిరత్వం, అభివృద్ధి. పోలీస్ శాఖ ఎన్నో దశాబ్దాలుగా సమాజంలో ప్రతి ఒక్కరికి భౌతిక రక్షణ కల్పిస్తూ సామాజిక రుగ్మతలను పారద్రోలడంలో ఎల్లప్పుడూ కార్యదీక్షతో సేవా తత్పరతతో పనిచేస్తుంది. 1959 సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన చైనా సరిహద్దు ప్రాంతంలో అక్సాయిచిన్ వద్ద భారతదేశ భద్రతా సిబ్బందిపై చైనీస్ ఆర్మీ కాల్పులు జరపగా ఆ సంఘటనలో 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించారు. ఈ ఘటనలో వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ భారత ప్రభుత్వం అక్టోబర్ 21ని పోలీస్ కమెమరేషన్ డేగా ప్రకటించింది. గత సంవత్సరం నుండి ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మనం ఫ్లాగ్ డేగా పరిగణిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్లో అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు జరపడం మనం చూస్తున్నాము. ఇందులో భాగంగా ఓపెన్ హౌస్ నిర్వహించి పోలీసుల విధులు, సాంకేతిక వినియోగం, ప్రజల రక్షణలో పోలీసుల సేవలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ మొదలగు విషయాల గురించి ప్రజలకు, ముఖ్యంగా స్కూల్ పిల్లలకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా హై స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ స్టూడెంట్స్కి, పోలీస్ పర్సనల్కి వ్యాస రచన పోటీలు, రక్తదాన శిబిర కార్యక్రమం, సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఫోటోగ్రఫీ అండ్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. జగిత్యాల జిల్లాలో విధి నిర్వహణలో 1985 ధర్మపురి బస్టాండ్ దగ్గర పోలీస్ కానిస్టేబుల్ కోమల్ రెడ్డి, 1988 సంవత్సరం మెట్పల్లి మండలం ఆత్మకూరు శివారు దగ్గర కానిస్టేబుల్ రవీంద్ర నాయక్,
1990వ సంవత్సరం మేడిపల్లి మండలం ఒడ్డడ గ్రామం దగ్గర రాజన్న 91 లో కతలాపూర్ మండలం భూషణరావుపేట దగ్గర కానిస్టేబుల్స్ ఫజలుద్దీన్ మహమ్మద్ మొయినుద్దీన్ 1991వ సంవత్సరం హబ్సీపూర్ గుట్ట దగ్గర హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ మొబీన్ 92వ సంవత్సరం మల్లాపూర్ మండలం సిరుపూర్ శివారులో కానిస్టేబుల్ ముంతాజ్ 93వ సంవత్సరం మెట్పల్లిలో ఒక హోటల్ ముందు హెడ్ కానిస్టేబుల్ ఎండి లతీఫ్ 93వ సంవత్సరం సారంగపూర్ బట్టపల్లి పోతారు మధ్య హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ మరియు పిసిస్ రాజయ్య అండ్ ప్రకాష్ 1995వ సంవత్సరం మెట్పల్లి మండలంలోని రంగారావుపేట వద్ద ఎస్ఐ క్రాంతి కిరణ్ 2001వ సంవత్సరం కతలాపూర్ బస్ స్టాండ్ దగ్గర కానిస్టేబుల్ శ్రీరాములు గౌడ్ 98వ సంవత్సరం మేడిపల్లి బస్ స్టాండ్ దగ్గర హోంగార్డ్ వెంకట్ అసాంఘిక శక్తులతో పోరాడుతూ ప్రాణాలు అర్పించారు వారి కుటుంబ సభ్యులు ఇవాళ మన జిల్లాలో మన మధ్య ఉన్న ఈ అమరుల కుటుంబాలలాగా మనం క్లేశపడకుండా ఉన్నాము అంటే దానికి కారణం ఈ అమరుల త్యాగఫలం అని మనందరికీ తెలుసు పోలీస్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మీ కార్య దీక్షకు మీ సేవా తత్పరతకు నమస్కరిస్తూ కార్య నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి పేరు పేరున నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాం తామొరిగి మనకు మన సమాజానికి శాంతిని స్థిరత్వాన్ని అభివృద్ధిని అందించిన మన సోదరులను మరోమారు గుర్తు చేసుకుంటూ జై హింద్ సంస్మరణ సభను పురస్కరించుకొని ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి సింధు శర్మ ఐపీఎస్ గారికి అలానే ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ మెన్ ముఖ్యంగా ఈ జిల్లాలో విధి నిర్వహణలో అమరులైనటువంటి పోలీస్ వారి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు పాత్రికేయ మిత్రులకు ఇక్కడికి చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఇంతకుముందు ఎస్పీ గారు ఈ యొక్క కమెమరేషన్ డే గురించి బ్యాక్గ్రౌండ్ గురించి ఎందుకు మనం జరుపుకుంటున్నామన్నది వివరించారు మనం ఈ యొక్క సొసైటీలో శాంతియుతంగా ప్రశాంతంగా బతుకుతున్నాము అని అంటే దానికి కారకులైనటువంటి బార్డర్స్లో పనిచేసే డిఫెన్స్ ఫోర్సెస్ పారామిలిటరీ ఫోర్సెస్ కావచ్చు ఈ యొక్క సొసైటీలో 24 గంటలు మన కోసమే పనిచేసినటువంటి పోలీస్ వారు కావచ్చు వారే ముఖ్య కారణం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక శాంతి భద్రతలు కాపాడడంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ వారు చాలా చక్కటి వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అది మనమందరం రెగ్యులర్గా గమనిస్తూ ఉన్నాం విధి నిర్వహణలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తూనే వారికి ఎల్లప్పుడూ సపోర్ట్గా పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం లాస్ట్ ఇయర్ నుంచి ఈ యొక్క 1 వీక్ బిఫోర్ అంటే 15th అక్టోబర్ నుంచి 21 అక్టోబర్ వరకు ఎస్పీ గారి నేతృత్వంలో ఈ జిల్లాలో చాలా కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఓపెన్ హౌస్ కావచ్చు అంటే పిల్లలకు ఈ యొక్క యూనిఫామ్ సర్వీసెస్ కోసం అట్రాక్ట్ అవ్వడానికి ఓపెన్ హౌస్ కావచ్చు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కావచ్చు పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ మెన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు పెయింటింగ్ కాంపిటీషన్ ఫోటోగ్రఫీ రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఇప్పుడున్న యువతకు ఈ యొక్క యూనిఫామ్ సర్వీసెస్ యొక్క గొప్పతనం దానివల్ల మనం పొందే సాటిస్ఫాక్షన్ వివరించడంలో వాళ్ళందరూ ముందు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా మనమందరం చూస్తూ ఉన్నాం ఎంప్లాయ్మెంట్లో యూనిఫామ్ సర్వీసెస్కి పెద్దపీట వేస్తూ అన్ని స్థాయిలలో రిక్రూట్మెంట్ అన్నది ఇటు పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు ఎస్ఐలు కావచ్చు గ్రూప్ వన్ ద్వారా డిఎస్పీలు కావచ్చు ఇవన్నీ కూడా టేకప్ చేస్తూ ఉన్నాం సో ఈ యొక్క సంస్మరణ సభ ద్వారా మరొక్కసారి దేశవ్యాప్తంగా అమరులైనటువంటి పోలీస్ వారికి
నివాళులు అర్పిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పోలీస్ ఆఫీసర్స్ అందరికీ నమస్కరిస్తూ జై హింద్. కె శ్రీనివాసరావు, పోలీస్ కానిస్టేబుల్ బల్లా ఈశ్వరరావు, పోలీస్ కానిస్టేబుల్ డి అంబేద్కర్, పోలీస్ కానిస్టేబుల్ జి సురేంద్రనాథ్, హోంగార్డ్ కె రాజశేఖర్, అస్సాం సంజతా కాగడి, లక్ష్మీరామ్ సోనోవాల్, నాయక్ కామల్ సిహెచ్ బోరా, కానిస్టేబుల్ రాజ్ బర్దోలాయ్, బీహార్ ఎస్ఐ బీరేంద్ర కుమార్ పాశ్వాన్, ఏఎస్ఐ సురేంద్ర కుమార్ గౌలత్, హవల్దార్ భగవత్ ప్రసాద్, కానిస్టేబుల్ అజయ్ కుమార్, కానిస్టేబుల్ రంజక్తన్ రాయ్, కానిస్టేబుల్ సందీప్ తావాంగ్, డ్రైవర్ కానిస్టేబుల్ పవన్ కుమార్ ప్రసాద్, ఛత్తీస్గఢ్ హెడ్ కానిస్టేబుల్ సాలిక్రామ్ మార్కం, కానిస్టేబుల్ అర్జున్ కురియం, అసిస్టెంట్ కానిస్టేబుల్ గోపాల్ కుడాటి, గోవా విశ్వాస్ దేయకార్, యూపీసీ అమర్ సింగ్ గోవర్ధన్ సింగ్ రాజ్పూత్, హర్యానా డిప్యూటీ సూపరింటెండెంట్ సురేంద్ర సింగ్, కానిస్టేబుల్ సందీప్ కుమార్, హిమాచల్ ప్రదేశ్ కానిస్టేబుల్ శుభం, కానిస్టేబుల్ విశాల్ కుమార్, జార్ఖండ్ ఠాకూర్ హెంబ్రామ్, కానిస్టేబుల్ శంకర్ నాయక్, కర్ణాటక ఈఎస్ఐ అవినాష్ కె, ఏఎస్ఐ మంజునాథ, ఏఎస్ఐ రాజు, ఏఎస్ఐ సదాశివ బి, పిసి శ్రీ బాలు, మధ్యప్రదేశ్ ఇన్స్పెక్టర్ కెఎల్ రాథోర్, ఎస్ఐ వినోద్ శంకర్ యాదవ్, ఎస్ఐ రాజ్కుమార్ జాతంగ్ ఛాట్, ఎస్సి నీరజ్ భార్గవ, కెఎస్సి లక్ష్మీనారాయణ గౌర్, ఎస్సి నారాయణ్ సింగ్ పూరా, ఎస్సి రాజేంద్ర సింగ్ యాదవ్, కానిస్టేబుల్ సంతరామ్ మీనా, కానిస్టేబుల్ సత్యేంద్ర సింగ్ ధాంగి, కానిస్టేబుల్ డ్రైవర్ రంజిత్ దుదావే, మణిపూర్ కానిస్టేబుల్ మొయిరంగ్ మింగోచా సింగ్, నాగాలాండ్ లాన్స్ నాయక్ వై వివేషు సీమ, ఒడిశా హవల్దార్ సూర్యకాంత చంపతి, సిపాయి మాంజి కైబార్త, రాజస్థాన్ కానిస్టేబుల్ బిందు చౌదరి, కానిస్టేబుల్ ఇషాక్ జాన్ హంగ్ సుబ్బా, విలేజ్ గార్డ్ విలియం లెప్చా, విలేజ్ గార్డ్ లాన్సాంగ్ లెప్చా, తమిళనాడు స్పెషల్ ఎస్ఐ ఎం చంద్రశేఖరన్, స్పెషల్ ఎస్ఐ ఎస్ భోర్ అజయ్ ధర్, ఎస్పీఓ జావీద్ అహ్మద్, ఎస్పీఓ మొహమ్మద్ ఇస్తాక్ ధర్, ఎస్పీఓ జుబేర్ రషీద్, ఎస్పీఓ మ్యూజిస్టర్ మొహమ్మద్ షేక్, ఎస్పీఓ షబీర్ అహ్మద్ ధర్, ఎస్పీఓ తాహీర్ ఖాన్, ఎస్పీఓ సంజయ్ కుమార్, ఎస్పీఓ శ్యామ్ సింగ్, రాకేష్ కుమార్, ఏఎస్ఐ జగమోహన్ సింగ్, ఏఎస్ఐ రవీందర్ కుమార్, ఏఎస్ఐ రామ్జిత్.
అమరవీరులకు నివాళుల సమర్పణ తర్వాత శోక శస్త్ర ప్రారంభమవుతుంది. దయచేసి పోలీస్ అధికారులందరూ కూడా అటెన్షన్ మోడ్ లో ఉండండి. వెరీ గుడ్ గుడ్
श्रीमान कृतिका समाप्त हुआ शिक्षा मंत्री की आज्ञा प्रदान करें।